స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. కరుణానిధి అనగానే ఆయన నల్లకళ్ళ జోడే ముందుగా మనకు కనిపిస్తుంది. కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే బ్లాక్ స్పెక్స్ ఎల్లో షవల్కు ఆయన బ్రాండ్ అంబాసిడర్. పసుపు రంగు షవల్ భుజం మీద వేసుకోవడం కొద్దిగా ఆలస్యంగా అలవాటైన హ్యాబిట్, కానీ ఆయన బ్లాక్ స్పెక్స్ పెట్టుకోవడం మాత్రం చాలా ఏళ్ల క్రితమే మొదలైంది. 1957కు ముందు ఆయన నల్లకళ్ళ జోడును స్టైల్ కోసం వాడేవారు. సినిమా హీరోలు సైతం వాడని రోజుల్లో యువకుడిగా ఉన్నప్పుడు కరుణ ఫ్యాషన్ను మెయింటైన్ చేసేవాడు. ఆయన సోకు చూసి హీరోల కంటే రైటర్ గారే గ్లామర్గా ఉన్నారని జోకులేసేవారు. కానీ తన పెన్నుకు ఎంత బలం ఉందో తెలిసిన ఆయన వారి మాటలకు పొంగిపోయి హీరో అవుదాము అనుకున్న ఆలోచనలను మాత్రం ఎప్పుడూ దరిచారనియలేదు. ఆ నల్లకళ్ళద్దాలు చివరకు ఎంజీఆర్ కూడా ఫాలో అయ్యారు. కరుణకు బ్లాక్ స్పెక్స్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఈయనకు నల్లకళ్ళద్దాలు ఎలా ఐకన్గా మారాయో ఎంజీఆర్ కూడా ఈయన్ను ఫాలో అయ్యారు. బ్లాక్ స్పెక్స్కల్కి తోడు ఆయన నూలు టోపీ కూడా పెట్టారు. వీళ్ళిద్దరూ బ్లాక్ స్పెక్స్తో స్పెషల్గా కనిపించేవాళ్ళు. కొన్నాళ్ళు వీళ్ళిద్దరి కారణంగా తమిళనాడులో నల్లకళ్ళ జోడు ఫ్యాషన్గా కూడా మారిపోయింది. అయితే ఈ నల్లకళ్ళ జోడు స్టైల్గా పెట్టుకున్న కరుణకు జీవితాంతం పెట్టుకోవాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు. 1957లో కొన్నాళ్లకు ఆయన ఎడమ కంటి నుంచి నీరు కారడం, మంట మొదలైంది. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి తాత్కాలిక ఉపశమనం కలిగించారు. ఆ వాటర్ కారుతూ ఉంటే లైట్కి ఎక్స్పోజ్ కావద్దనే ఉద్దేశంతో తనకు నచ్చిన బ్లాక్ స్పెక్స్ని రాత్రి సమయంలో కూడా పెట్టుకోవాల్సి వచ్చేది. కానీ అది ఆయన ఊహించనిది. కొత్తలో చీకట్లో కారులో కూర్చున్నా సరే నల్లకళ్ళ జోడు మాత్రం తీసేవారు కాదు. కొంతమంది ఆయన చూసి నవ్వుకునేవాళ్ళు, చీకట్లో నల్లకళ్ళ జోడు ఏంటి అని. కానీ ఆయన గురించి తెలిసాక కామెంట్స్ చేయడం మానేశారు. 1962లో జరిగిన ప్రమాదం ఆయన ఎడమ కన్నును ఇంకా దెబ్బతీసింది. బలంగా కంటికి ఒక వస్తువు తాగడంతో అప్పటికే ఇబ్బంది పెడుతున్న ఐ ప్రాబ్లం ఆయనకు నిద్రలేని రాత్రులను చేసింది. డాక్టర్లు తాత్కాలికంగా మందులు ఇచ్చేవాళ్ళు, తగ్గుతుందని చెప్పేవాళ్ళు. సినిమా మోజులో ఆ తర్వాత రాజకీయ పిచ్చితో కళ్ళ మంటను భరిస్తూనే వచ్చారు. దాదాపు 17 ఏళ్ళు కళ్ళ మంటను భరించారు ఆయన. కానీ 1967లో ఆయనకు జరిగిన చిన్నపడే ప్రమాదం మళ్లీ ఆ ఎడమ కన్నునే గాయించేసింది. తన చెయ్యి గట్టిగా తాగడంతో డాక్టర్లు పరిశీలించి ఆ కంటికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆ కన్ను బయటకు చూడడానికి కూడా ఎర్రగా ఉంది. దీంతో ఆయన డార్క్ గా ఉండే స్పెక్స్ ని బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నిద్ర సమయంలో తప్ప అసలు తీసేవారు కాదు. దాదాపు 20 జతల అద్దాలను ఒకేసారి తెప్పించుకుని వాడారు. 1971లో తాను సీఎంగా ఉండగా అమెరికా ప్రభుత్వం నుంచి ఒక కార్యక్రమానికి ఆహ్వానం అందింది. అప్పుడే తనకు తెలిసిన తమిళ డాక్టర్ల సాయంతో అమెరికాలోనే ఎడమ కంటికి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అప్పటి నుంచి 17 ఏళ్ల నుంచి భరించిన కంటి సమస్య తీరింది. అయినా సరే ఆయన తన నల్లకళ్ళ జోడును మాత్రం మార్చలేదు. కొన్నేళ్ల తర్వాత ఎడమ కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది. అంతేకాదు, కళ్ళ మంటతో ఆయన కంటి గుడ్డులోని తేమపోయి డ్రైగా మారిపోయింది. ఆ కన్ను రెప్ప ఎప్పుడు మూసుకునే ఉంటుంది. అయితే నల్లకళ్ళ జోడు కారణంగా ఆయన కన్ను మీడియాకు కానీ జనాలకు కానీ కనిపించలేదు. కేవలం కుడి కన్ను ద్వారానే గత కొన్నేళ్లుగా చూస్తూ వచ్చారు. ఒక కంటితోనే దాదాపుగా 12 ఏళ్ల నుంచి నెట్టుకొచ్చారు. ఇంకా చెప్పాలి అంటే కరుణకు కంటి శాపం ఏమైనా ఉందేమోనని ఆయన సన్నిహితులు అంటారు. యుక్త వయసు నుంచి ఆయన కంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. 2017 నవంబర్లో తన స్టైల్ను మార్చాల్సి వచ్చింది. 46 ఏళ్లుగా వాడిన ఒకే ఫ్రేమ్, ఒకే స్టైల్ కళ్ళజోడును మార్చారు ఆయన. కణితిపై ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఈ వయసులో మీరు ఇంత బరువైన కళ్ళజోడు వాడడం మంచిది కాదని డాక్టర్లు సూచించారు. దీంతో 50 ఏళ్లుగా కరుణానిధి కళ్ళజోడు సప్లై చేస్తున్న చెన్నైలోని విజయ ఆప్టికల్స్ లైట్ వెయిట్ జోడు కోసం దేశమంతా వెతికినా కూడా దొరకలేదు. దీంతో సింగపూర్, జపాన్, అమెరికాలో కూడా ఆయనకు సూట్ అయ్యే అతి తక్కువ బరువుండే జోడు కోసం వెతికింది. చివరకు జపాన్లోని ఒక కంపెనీ తయారు చేస్తుందని తెలిసి ఆర్డర్ ఇచ్చి మరీ తెప్పించుకున్నారు. ఇవి పక్షి ఏక కంటే కొద్దిగా బరువుంటాయి. పట్టుకుంటే అసలు చేతిలో అద్దాలు ఉన్నాయా అన్నంత లైట్ వెయిట్లో ఉన్నాయని విజయ ఆప్టికల్ సీఈఓ శేషన్ జయరాం ఆ రోజులో చెప్పుకొచ్చారు. 46 ఏళ్ల తర్వాత మొదటిసారి ఆయన ట్రాన్స్పరెంట్ జోడు వాడటం మొదలుపెట్టారు. ఇవి కూడా దూరం నుంచి బ్లాక్ స్పెక్స్ మాదిరిగానే కనిపించినా ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయి. కుడి కంటి చూపు కోసం డాక్టర్లు ఇవి సజెస్ట్ చేశారు. దీంతో కలర్ బ్లాక్ నుంచి బ్రౌన్కి మారింది. లేటెస్ట్ ఫోటోలను చూస్తే ఆయన ఎడమ కన్ను మూసుకుపోయినట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆయన చనిపోయే ముందనమాట. ఒకప్పుడు స్టైల్ కోసం బ్లాక్ స్పెక్స్ వాడిన కరుణనిధి ఆ తర్వాత తన జీవితంలో భాగమైపోతాయని ఊహించలేదు, ఊహించి ఉండడు కూడా. కంటి సమస్యతో బ్లాక్ స్పెక్స్ తన శరీరంలో ఒక పార్ట్గా మారిపోయాయని ఆయనే కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. మొత్తానికి తాను చనిపోయే వరకు కూడా ఆ బ్లాక్ స్పెక్స్ని అలాగే అంటిపెట్టుకుని ఉన్నారు.
మరి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. 0 కాస్ట్, మీరు 1 రూపాయి కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు.